పవన్ కళ్యాణ్ గారు మొన్న నామినేషన్ వేయడం జరిగింది పిఠాపురంలో. తన అఫిడవిట్లో తప్పులు లెక్కలు చూపించారని చెప్పి ఆపాదిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. దీన్ని ఎలా చూస్తారు, మరి దీనిపై ఎలా స్పందిస్తారు మీరు, ఒక ఎన్ఆర్ఐగా, ఒక వైఎస్ఆర్సీపీ సేవకుడిగా, నాయకుడిగా? పవన్ కళ్యాణ్ గారు మొత్తం ముచ్చటగా మూడోసారి పోటీ చేస్తున్నారు. ముచ్చటగా మూడోసారి అని ఎందుకంటున్నానంటే, ఇంతకుముందు గత ఎలక్షన్లో 2019లో భీమవరంలోను గాజువాకలోను నామినేషన్ వేశారు. ఇప్పుడు మూడోసారి నామినేషను పిఠాపురం మారారు. మరి పిఠాపురం ఆయన ఎందుకు ఫస్ట్ మారారో ఒక్కసారి వివరణిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయన నా కులం లేదు, నాకు మతం లేదు, నాకు ప్రాంతం లేదని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు ఊగిపోతా చెప్తూ ఉంటాడు. ఇంతకుముందు వేసిన సెలెక్ట్ చేసుకుంది కూడా గాజువాక కానీ భీమవరం కానీ మినిమం 50,000 కాపులు ఉన్న ప్లేసు గాజువాక. 70,000, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 70,000 ఉన్నది అక్కడ గాజువాక. భీమవరం 50,000 ఉన్నారు అప్రాక్సిమేట్లీ. సో అక్కడ రెండు చోట్ల ఓడిపోయాడు కాబట్టి ఇప్పుడు ఇంకా సరిపోక తన కులం ఎక్కడుందో అక్కడికి పోయి ముచ్చటగా మూడోసారి నామినేషన్ దాదాపు 90,000 మంది ఉన్న కాపులు ఉన్న దగ్గర సెలెక్ట్ చేసుకుని మరి వేశాడు. సరే, అది ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని అందరికీ తెలుసు కాబట్టి సరే దాన్ని పక్కన పెట్టేద్దాం. ఇంకా అఫిడవిట్ మామూలు కామెడీ చేయట్లయినా, ఎందుకంటే అఫిడవిట్లో అన్ని తప్పులు తడకలే. ఆయన 10th క్లాసు 1984లో నాదెండ్ల భాస్కర్రావు ఎస్ఎస్ఎల్సి గ్రేస్ మార్కులు 10th క్లాస్ పాస్ అయ్యాను ఎస్ఎస్ఎల్సి అని పెట్టాడు. 1984లో అసలు ఎస్ఎస్ఎల్సీయే లేదు. ఎస్ఎస్ఎల్సి పోయి ఎస్ఎస్సి వచ్చేసి కూడా చాలా సంవత్సరాలు అయింది. తర్వాత నెల్లూరు హై స్కూల్లో మొత్తానికి చదివానని చెప్పి మొత్తానికి అంటా ఉన్నాడు. 1984లో నెల్లూరు హై స్కూల్లో ఎస్ఎస్సి బ్యాచ్ లేదని చెప్పి అక్కడ మరి జనాలంతా కన్ఫర్మ్ చేయటం మరి మీడియా ద్వారా మీరు అందరూ చూసే ఉంటారు. సో అది ఒక ఆస్పెక్టు. సెకండ్ ఆస్పెక్ట్ వచ్చేసి ఆయన ఆస్తుల వివరాలు చిత్ర విచిత్రంగా చూపిస్తా ఉన్నాడు. ఒక పక్కల్లా నేను రోజుకు 2 కోట్ల మనిషిని అని చెప్పి డబ్బాలు కొడతా ఉంటాడు. 2 కోట్ల రూపాయలు అంటే 4 సినిమాలు తీశాడు. 4 సినిమాల్లో ఒక్కొక్క సినిమాకి అన్ యావరేజ్ 50 డేస్ వేసుకున్న కాల్ షీట్లు 50 × 200 మేబీ 100 క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఒక్కొక్క మూవీకి రావాలి. 400 కోట్ల రూపాయలు రావాలి. మరి ఆ 400 కోట్ల రూపాయలు ఎటుపోయిందో ఒక పక్కన అది దానికి వివరణ లేదు. సో అది పక్కన పెట్టండి. ఆ తర్వాత ఈయన మొత్తం 163 కోట్ల రూపాయల మొత్తానికి ఆస్తులు చూపించాడు. అప్పులు ఒక 47 కోట్లు ఎంత చూపించాడు. ఆ అప్పుల్లో మొత్తం ఇంకా కామెడీ ఏంటంటే, ఆ అప్పులంతా ఈయన తీసుకుంది ఎక్కడ అంతా ఈయనతో పాటు మూవీలు తీసుకున్న వాళ్ళందరిదే బ్యానర్లో, ఆసిని అండ్ ఆరికా క్రియేషన్స్ అని, ఇంకా రకరకాల వీళ్ళంతా వాళ్ళెవరు మైత్రి మూవీ మేకర్స్ అని ఇంకో సంస్థ ఉంది వాళ్ళ దగ్గర, ఇంకా వాళ్ళ ఉదయం దగ్గర అప్పు తీసుకున్నారని చూపించాడు. ఇదంతా జనాలకి చూస్తుంటే కామెడీగా ఉంది. ఎందుకంటే వాళ్ళందరి దగ్గర అడ్వాన్స్ తీసుకుని అప్పు తీసుకున్నాను అని చెబుతున్నాడు. ఇదో పెద్ద కామెడీ. తర్వాత అఫిడవిట్లో ఇంతకుముందు ప్రముఖ ఛానల్లో అన్ని ఛానల్లో నేను పార్టీ నడపడానికి నాకు డబ్బులు లేవు, యాక్చువల్గా మొత్తానికి నేనంతా ఇల్లు తాకట్టు పెడుతున్నా అని చెప్పి రకరకాల వాళ్ళ పిల్ల సైనికుల ద్వారా, లేకపోతే పెద్ద సైనికులు, లేకపోతే వీరమహిళలు, లేకపోతే సూరమహిళలు వాళ్ళందరితో ఇది చేపించుకున్నాడు. అయిపోయిన తర్వాత ఇప్పుడు దాని గురించి అఫిడవిట్లో మొత్తానికి ఈయన కనుక ఎక్కడ తాకట్టు పెట్టాడో అసలు ఎక్కడ దానిలో అఫిడవిట్లో ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు. ఆ తీసిన పక్కన పెడితే మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు ఇంకొకటి మొత్తం గమనించాలి. గమనించాల్సింది ఏంటంటే, ఈయన ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ మొత్తానికి చంద్రబాబు నాయుడుతో మొత్తం అలయన్స్ కుదిరిందో, ఆ కుదిరిన తర్వాత ఈయన ఆస్తులు పెద్ద ఎత్తున కొనుగోలు చేశాడు. పెద్ద ఎత్తున ఎక్కడ కొనుగోలు చేశాడు? జూబ్లీ హిల్స్లో 24 మార్చి 2024 1,066 గజాలు సుమారుగా దాదాపు 17 కోట్ల రూపాయలతో కొనుగోలు చేశాడు. ఆ తర్వాత 12 ఫిబ్రవరి ఈ సంవత్సరం 2024 ఫిబ్రవరి 12 మంగళగిరిలో ఇంకొక 5,000 గజాలు 7 కోట్ల రూపాయలు చిల్లర, ఆల్మోస్ట్ 25 కోట్ల రూపాయలదే కరెక్ట్గా ఈ మొత్తం ఏది చంద్రబాబుతో మొత్తం అలయన్స్ అయిన తర్వాత ఆ జైల్లో ములాఖాత్ అయిన తర్వాత ఈయనకి డబ్బులు వచ్చినాయి. మరి జనాలందరూ స్టేట్ మొత్తం కోడైకి వస్తుందో, లేకపోతే జనాలందరూ గగ్గోలు పెడుతున్నట్టు ప్యాకేజ్ స్టార్ అన్నట్టు, ఈ నిజంగా ప్యాకేజీ వాళ్ళ దగ్గర తీసుకోకపోతే అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో దానికి లెక్క చెప్పలేదు. సో అదో పెద్ద కామెడీ ఏంటి. ఆ తర్వాత ఇంకా కామెడీ ఏంటంటే, ఈయన ఆంధ్రప్రదేశ్లో ఈ నాయకుడు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ స్థాపించి 2014లో స్థాపించాడు. దాదాపు 10 ఏళ్ళు అయిపోయింది. ఈయన సినిమాల్లో హీరో ఎక్కడ? మొత్తం ఆల్మోస్ట్ అంత సినిమాల్లో స్టారింగ్ కానీ మొత్తం పెద్ద క్రేజ్ కానీ వీళ్ళందరినీ పిక్చర్లను చేసేది అందరినీ ఆంధ్ర ప్రజలనే కదా.
ఇక్కడ ఇంతవరకు ఆయనకి ఇల్లు వాకిల్ లేదు, కేర్ ఆఫ్ అడ్రస్ లేదు. ఆయన ఓటేసేది మొత్తం హైదరాబాద్లో, ఆయన షూటింగ్ చేసేది హైదరాబాద్లో, ఆయన ఉండేది హైదరాబాద్ ఫామ్ హౌస్, ఆయన ఫ్యామిలీ హైదరాబాద్, వాళ్ళ పిల్లలు పుట్టింది హైదరాబాద్, వాళ్ళ పిల్లలు చదువుకునేది హైదరాబాద్, సో ట్యాక్సీలు కట్టేది హైదరాబాద్. ఆయనకు ఉన్నది దాదాపుగా 14 కోట్ల రూపాయల గల కార్లు చూపించాడు, 11 వెహికల్ చూపించాడు. దానిలో ఒక బైక్ కాకుండా 10 కార్లు ఉన్నాయి. ఆ కార్లన్నీ తెలంగాణ రిజిస్ట్రేషను. ట్యాక్సీలు కానీ వ్యాట్లు కానీ ఏదైనా కానీ ఆయన ఉండటం కానీ తినటం కానీ ఏదైనా షూటింగ్లు కానీ డబ్బులు కానీ ఏదైనా అక్కడే తెలంగాణ. మరి ఆయన వచ్చేసి ఇక్కడికి ఏంటి, ఇక్కడికి ఎప్పుడు వస్తాడు? ఓన్లీ ఆయనకి బహుశా నాకు తెలిసి అక్కడ లగ్జరీకి డబ్బులు తక్కువైనప్పుడు ఇక్కడ జనాలందరినీ తాకట్టు పెట్టడానికి మాత్రమే ఎలక్షన్ టైంలో వస్తాడు. ఎలక్షన్ టైంలో వస్తే బాగుండదని చెప్పి అప్పుడప్పుడు మధ్య మధ్యలో 6 నెలలకో సంవత్సరానికో ఓ ట్రిప్ వేస్తాడు. ఇది అక్కడ అన్యాయం అయిపోతుంది, కౌలు రైతులకు అన్యాయం అయిపోతుంది, లేకపోతే రాజధాని అన్యాయం అయిపోతుందని చెప్పి అడావుడు చేసేసి మొత్తం జనాలందరిది జన సైనికుల్ని వచ్చేసి డబ్బులు పోగేసుకుంటాడు. ఆ జన సైనికులు ఇచ్చిన డబ్బులు మొత్తానికి ఏమైపోయిందో అఫిడవిట్లో లెక్కలేదు. కనీసం ఈయన నేను నీతి నిజాయితీకి మారుపేరు అంటాడు. ఆ నీతి నిజాయితీకి మారుపేరు అయినట్టు మరి లెక్కలు చెప్పాలి కదా. మరి పాపం కష్టపడి నీకు నీ సినిమాకి టిక్కెట్లు కొనటమే కాకుండా నీ మీద అభిమానంతో నీ పార్టీ మీద అభిమానంతో వాళ్ళంతా మరి 100, 200, 1000, 1,000, 1,00,000 ఇచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి నువ్వు లెక్క చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా, ఎవరు అడగాల్సిందే ఉందో నువ్వు లెక్క చెప్పు. అది లేదు ఎక్కడ, వాట్ ఎవర్, అసలు అనౌన్స్మెంట్ లేదు. తర్వాత ఇంకా ముఖ్యంగా ఈయనంతా ఏదో మొత్తం ఫస్ట్ 2014 నుంచి మొత్తానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క తఫా తఫాలుగా రీటైల్గా అమ్ముతూనే ఉన్నాడు. వాళ్ళ అభిమానులు అభిమానాన్ని తాకట్టు చంద్రబాబుకి పెట్టి మొత్తం అమ్ముతూనే ఉన్నాడు. దానిలో ముఖ్యంగా ఈయన నమ్ముకున్న మొత్తం గోదావరి ఉన్న అక్కడ వరుసగా ఉన్న ఈయన ఇన్ఛార్జీలంతా ఈయన నమ్ముకుని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన అందరూ వరుసగా మమ్మిడివరం తీసుకో, రాజోలు తీసుకో, గన్నవరం తీసుకో, ఆ ఏరియా మొత్తం ఉన్న అభ్యర్థులంతా అంటే ఇన్ఛార్జీలు, జనసేన ఇన్ఛార్జీలంతా పార్టీకి రాజీనామా చేశారు. పార్లమెంట్ అభ్యర్థులంతా రాజీనామా చేశారు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ది ర్యాన్ అవే, జంప్ అయిపోయారు. సో ఇప్పుడు అందరికంటే నెక్స్ట్ బకరాగా నాకు కనిపిస్తుంది ఆయన ఎవరో కాకినాడ ఎంపీగా సీట్ ఇచ్చాడు. ఈయన ఎవరో తంగెళ్ళ ఉదయ్ టీ టైం అని చెప్పి ఏదో పాపం కష్టపడి మంచి ఐడియాతో చక్కగా టీ కొట్లు ఫ్రాంచైజీ పెట్టుకుని బాగానే డబ్బులు సంపాదించాడు. పచ్చగా కనిపించాడు కాబట్టి పవన్ కళ్యాణ్ దగ్గర చూసాడు. ఈయన కూడా ఏదో కులాభిమానం అనుకోండి, లేకపోతే ఏదో పార్టీ అభిమానం, అదే వాట్ ఎవర్ సినిమా అభిమానం అనుకోండి, లేకపోతే పార్టీలో ఏదో కావాలని చెప్పేసి ఈయన దగ్గరికి పోతే పిఠాపురం ఆ తంగెళ్ళ ఉదయ్ వచ్చేసి పిఠాపురంలో మొత్తం 20 కోట్ల రూపాయలలో మొత్తానికి అక్కడ ఖర్చు పెట్టి పిఠాపురం ఒక ఎమ్మెల్యేగా రెడీ అయిపోయాడు. ఎమ్మెల్యేగా రెడీ అయిపోయి మొత్తం అంతా గ్రౌండ్ సెట్ చేసుకున్నాడు. ఏదో సామెత చెప్పినట్టు చీమలో దూరిన చీమలో చేసుకున్న పొట్టలో పాములు దూరినట్టు ఇప్పుడు ఈయన వచ్చేసి ఇదంతా అనువుగా ఉంది, 90,000 మంది మొత్తానికి కాపులు ఉన్నారని చెప్పేసి ఆ క్యాండిడేట్ పిఠాపురం లాక్కుని మొత్తం ఈయన్ని కాకినాడ ఎంపీగా పంపించాడు. పాపం వారాహి యాత్ర మొత్తం ఖర్చు అంతా వారాహికి వెహికల్ ఇచ్చింది మొత్తం ఆ టీ టైం ఉదయే, వారాహికి యాత్రకు మొత్తం ఖర్చు పెట్టేది ఉదయే, చివరికి ఈయనకి దక్కింది ఏంది, నీకు అదిరిపోయే డీల్ ఇస్తున్నానని చెప్పి గెలవడానికి అతనైతే గెలుస్తాడు. మరి పవన్ కళ్యాణ్ గెలుస్తాడో లేదో రేపు చూడాలి ఎలక్షన్, నాకైతే డౌటు ఏంటి. లేదా మొత్తానికి అరే పాపం 2 సార్లు ఓడగొట్టేవాళ్ళని చెప్పి ఒకసారి చూద్దామంటే చూస్తారేం కానీ నాకైతే ఇప్పుడు జెన్యున్గా చెప్తున్నాను నేను ఆయన గెలుస్తాను నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే వంగాగీత ఇంతవరకు ఓడిపోలేదు, ఈయన ఎప్పుడు గెలవలేదు. ఈయనల్లా సినిమాల్లో వకీల్ సాబ్, ఆమెల్ల రియల్ వకీల్ సాబ్. ఆమె ఎప్పుడు అందుబాటులో ఉండేది ఈయనల్లా ఎన్ఆర్ఏ, నాన్ రెసిడెంట్ ఆంధ్రైట్, ఆమెల్ల లోకల్ రెసిడెంట్. ఆమె కాకినాడ ఎంపీగా బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ అంతకుముందు రాజ్యసభ ఎంపీగా చేసింది, జిల్లా పరిషత్ చైర్మన్ చేసింది, నిత్యం జనాలకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆమె గెలవడానికి ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. సరే అది పక్కన పెడదాం. ఉదయ్ అయితే నెక్స్ట్ బకరా కాబోతున్నాడు. నెక్స్ట్ ఎలక్షన్కి నాకు తెలిసి అతను కనిపించడం కూడా కనిపించడు. సో చాలామంది ఇప్పుడు జనసేన నమ్ముకుని ఎంతమంది ఇన్ఛార్జీలు అయితే వెళ్ళిపోయారో అతను కూడా నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత మనకు డెఫినెట్గా కనిపించడు. సో అఫిడవిట్ కామెడీ, ఆయన ఎలక్షన్ కామెడీ, ఆయన కామెడీ. ఈయన ఇచ్చిన సీట్లు ఏంది, తీసుకున్న సీట్లు ఏంటి, 24 తీసుకున్నాడు, దానిలో మళ్ళీ ఇంకో 3 త్యాగం చేశాడు. వాట్ ఎవర్ ద రీజన్స్ 21కి వచ్చాడు. 21 అసెంబ్లీ సీట్ల నుంచి మొత్తం అసలు తెలుగుదేశం వాళ్ళకి తప్పితే ఇంకా అసలు జనసేన ఒరిజినల్గా నమ్ముకున్న వాళ్ళకి ఎక్కడ ఉందబ్బా. మొత్తం అంతా మోర్ దాన్ 50%, 60% ఆల్మోస్ట్ మొత్తానికి తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకే కదా. భీమవరం తీసుకోండి, లేకపోతే అవనగడ్డ తీసుకోండి, లేకపోతే ఏదన్నా తీసుకోండి, అన్ని సీట్లు తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చాడు దానిలో కూడా. సో కాబట్టి మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ఈయన మొత్తానికి ఈయన అఫిడవిట్ ఎంత కామెడీయో, ఈయన పొలిటికల్ పార్టీ అంతే కామెడీ. నమ్ముకున్న వాళ్ళు నాశనం అయిపోతున్నారు. నా బాధ ఏంటంటే ఆయన ఎట్టన్నా పోనీ, ఆయన శుభ్రంగా ఆస్తులు కొనుక్కున్నాడు, నమ్ముకున్నాడు మాత్రం ఆస్తులు అమ్ముకుంటున్నాడు. ఆ పిల్లలు సైనికులు, పిల్ల సైనికులు పాపం పిచ్చి ఆవేశంతో
మొత్తం నాశనం అయిపోతున్నారు. కాబట్టి ఇది గమనించాల్సిందిగా మన శ్రీ మీడియా ద్వారా నేను మన వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా. సార్, మొన్న కూడా ఒక చిన్న సన్నివేశం జరిగింది. ప్రచార రథంపై చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, నెత్తి మీద రూపాయి పెడితే పైసాకు కూడా పనికిరాని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమనుకున్నారు, నవ్వుకుంటూ ఉండిపోయారు, మరి దీన్ని ఎలా చూస్తారు? మరి అంటే మనకు ఎప్పుడైనా సరే ఒక మనిషి గురించి మొత్తం యాక్చువల్గా మనం ఎప్పుడైనా అనుకుంటా ఉన్నాం అనుకో, వీడు వెధవా 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 అని చెప్పి మనసులో అనుకుంటా ఉన్నప్పుడు ఏమవుద్దంటే, ఒక్కొక్కసారి యాక్చువల్గా బయటికి ఎదురుకొచ్చినప్పుడు నువ్వు మంచాడు లేదా నువ్వు గొప్పడు అని చెప్తా ఉన్నా ఎక్కడో ఏదో ఏమరపాట్లో నిజం బయటకు వద్ది వీడు వెధవా అని చెప్పి. అట్లాగే ఈ క్యాండిడేట్ పక్కనే ఉన్నప్పుడు పైగా ఆల్మోస్ట్ 75 ఏళ్ళకి వచ్చాడు మరి ఈయన చంద్రబాబు గారు. సో ఆయన కరెక్ట్గా మనసులో మాట మొత్తానికి కరెక్ట్గా చెప్పినట్టు అనిపించింది నాకైతే. కనుక నెత్తి మీద రూపాయి పెట్టి ఏలా మెత్తే పైసాకు కూడా పనికిరాని పైసాకు కూడా కొన్న వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ అని చెప్పి విజయనగరంలో చెప్పాడు. నాకైతే ఆయన మనసులో మాట కరెక్ట్గా బయట పెట్టాడేమో అనిపించింది. దానికి చూసి అది నిజమని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా తెలుసు కదా నిజంగా, ఎందుకంటే పనికిరానాడు నేను ఎందుకంటాడు, ఆయన చెప్పిన వల్లే ఈయన చేస్తున్నాడు, అన్నీ ఇల్లీగల్గా అన్ఎథికల్గా చేస్తున్నాడు కాబట్టి నిజంగానే ఆ పవన్ కళ్యాణ్కి కూడా తెలుసు కదా. అందుకనే ఓపెన్ సీక్రెట్, అది చూసే జనాలకే అర్థమవుతుంది, చెప్పిన ఆయనకి అర్థమవుతుంది, అనిపించుకున్న ఆయనకి అర్థమవుతుంది. కాబట్టి దానిలో అంత నిజమే ఉంది అనుకున్నాను, కరెక్ట్గానే చెప్పాడు అనుకుంటున్నాను నేనైతే. రైట్ అమ్మా, రైట్.